లక్షల్లో ప్యాకేజీలు ప్రపంచంలోనే టాప్ కంపెనీలు బిందాస్ లైఫ్ సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే స్మార్ట్ లైఫ్ టైం కి జీతాలు వీకెండ్ పార్టీలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి టెన్షన్ ఏ అక్కర్లేదు ఇది అంతా ఇప్పటిదాకా ఇప్పుడు ఒకటే టెన్షన్ ఏ రోజు బూస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు ఉద్యోగం ఉంటుందా ఉడుతుందా పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది ఊస్టింగ్ వార్తలు ఉక్కిరి ఉక్కిరి చేస్తున్నాయి ఆర్థిక మాంద్యం దిగ్గజ కంపెనీల్ని భయపెడుతుంది ముప్పు నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నాయి ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి ఉద్యోగుల తొలగింపే ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాయి ఒకేసారి వేల సంఖ్యలో కోత విధిస్తున్నాయి పింక్ స్లిప్పుల్ని ఎమ స్పీడ్ గా పంపుతున్నాయి ప్రసూతి సెలవుల్లో మహిళా ఉద్యోగుల్ని సైతం వదలడం లేదు కొందరికి జాయిన్ అయిన రెండు నెలలకే ఊస్టింగ్ ఆర్డర్స్ పంపాయి మెయిల్ ఓపెన్ చేయాలంటేనే ఐటీ ఉద్యోగులు భయపడుతున్నారు ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు ఆర్థిక మాంద్యం భయాలు దిగ్గజ కంపెనీలను వణికిస్తున్నాయి మెటా ట్విట్టర్ లాంటి దిగ్గజ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి మెటాలో 11,000 ట్విట్టర్ 3,500 బైజూస్ 2,500 స్పాప్ 1,300 మైక్రోసాఫ్ట్ 1,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి ఇంటెల్ 20% ఉద్యోగాలు స్ట్రైప్ 14% ఉద్యోగాలకు కూత పెట్టాయి అమెజాన్ యాపిల్ కంపెనీలు రిక్రూట్మెంట్స్ ఆపేశాయి డిస్నీ కూడా ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగించబోతోంది ఇవే కాదు మరికొన్ని కంపెనీలు ఇదే తోవలో నడుస్తాయని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందా అన్న అనుమానాలు రాకమానవు ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా వచ్చి చేరింది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వస్తున్న ఈ సంస్థ తాజాగా ఉద్యోగులను సాగనంపే పని మొదలుపెట్టింది ఇదిలా ఉంటే అమెజాన్ ఇంతమంది ఉద్యోగుల్ని తొలగించిందన్న విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఆర్థిక మాంద్యం రానుందన్న వార్తలు కంపెనీ ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడమే అమెజాన్ ఉద్యోగుల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది అమెజాన్ గత వారం రోజుల నుంచే ఉద్యోగుల తొలగింపును ప్రారంభించిందని నియామకాలను సైతం పూర్తిగా ఆపేసిందని తెలుస్తోంది ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగనుందని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే భవిష్యత్తు అంతా రోబోటిక్స్దేనని మార్కెట్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో అమెజాన్ ఆ విభాగంలో పనిచేసిన వారిని తొలగించడం ఇప్పుడు చర్చలకు దారితీస్తోంది మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఏడాది మరింత తీవ్రం కానుందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాల పరిస్థితి ఏంటన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది పేరుకే దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం భయాలు మొదలైన వెంటనే ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి భారం తగ్గించుకోవడం అంటే తొలుత ఉద్యోగులనే భావిస్తున్నాయి మరో ఆలోచన చేయకుండా ఊస్టింగ్ ఆర్డర్లు చేతిలో పెడుతున్నాయి కనీస మానవత్వాన్ని కంపెనీలు మరుస్తున్నాయి వేల కోట్ల లాభాలు వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగులు గుర్తుకు రారు ఆ టైంలో వారిని అసలు పట్టించుకోవు ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందంటే ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేస్తున్నాయి ఇదేం అన్యాయమని సాఫ్ట్వేర్ కంపెనీ బాధిత ఉద్యోగులు వాపోతున్నారు